వారు పొందుకోలేకపోతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మీతో మాట్లాడుతున్నామా, నా శక్తిని మీరు పొందుకోండి, హల్లెలూయా, నా ఆత్మను మీరు పొందుకోండి, నా బలాన్ని మీరు పొందుకోండి, నా రుచిని మీరు చూడండి అంటుండు. హల్లెలూయా, ఆయన శక్తిలో అద్భుతమైన కార్యాలు ఉన్నాయమ్మా, ఆయన శక్తిలో ఎంతో విలువైన అద్భుతాలు జరిగే పవర్ ఉన్నదమ్మా. అందుకే ఈరోజు నుంచి బ్రదర్స్ సిస్టర్స్ దేవుని శక్తికి దగ్గర కండి. హల్లెలూయా, ఈరోజు నుంచి కొంచెం కొంచెం ప్రార్థన చేస్తున్నామేమో, లేకపోతే కొంచెం కొంచెం దేవుణ్ణి గడుపుతున్నామేమో, కొంచెం కొంచెము సమస్యలకు అల్లుముట్టగరైపోయి తక్కువైపోతున్నామేమో, ఈరోజు నుంచి నువ్వు ఎలా మండాలంటే నీలో ఒక కొత్త ధనం ఈరోజు పుట్టునుగాక, నీలో ఒక కొత్త ఆత్మ ఈరోజు చిగురించునుగాక, నీలో ఒక కొత్త ప్రభావము దేవుడు వెదజల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఎందుకంటే నీకు మార్గమే యేసు. హల్లెలూయా, నీ జీవితమే యేసు. హల్లెలూయా, యేసుని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, యేసు ప్రభువుకు ఆత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, నీ సమస్యకు మార్గాలు దేవుడు చూపుతాడు. హల్లెలూయా, నువ్వు శత్రు చేతిలో చిక్కినా, ఏ స్థితిలో చిక్కినా, ఏ వేదనలో చిక్కినా కదండి, ఈ సమస్య కాదు నా లైఫ్ ఇంతే అని అనుకుంటున్నామో, కానీ రాత్రి రాత్రి దేవుని చరిత్రని మార్చగల సమర్థుడు, రాత్రి రాత్రి నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు, రాత్రి రాత్రి నీ రూపురేఖలను మార్చగల సమర్థుడు, రాత్రి రాత్రి కార్యాలు జరిగించగల సమర్థుడు. ఈ స్త్రీ చూసిన వెంటనే అక్కడ బగాహగా జిన్ను సుమం కనబడుతుంది. ఆయనతో నేను మాట్లాడలేను, ఆయన నేను చూడలేను, అయ్యో ఎలా నా పరిస్థితి అని అనుకోలే, నేను చావు బ్రతుకుల్లో ఉన్నా, నేను నడవలేని స్థితిలో ఉన్నా, ఎలా అయినా కానీ నేను మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఆత్మని చూడాలా. ఏమనుకుంటుంది ఈమె, ఈ స్త్రీ ఏమనుకుంటుంది కదండి, మనకు కొద్ద బాధ ఎక్కువైపోయి శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మనకి ఏం ప్రార్థన తక్కువైపోతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రార్థన బూస్ట్ తక్కువైపోతూ ఉంటుంది. ప్రార్థన తక్కువైపోగానే విశ్వాసం తక్కువైపోతూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే పోతూ ఉంటుందో చర్చి బంద్ అయిపోతూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే తక్కువైపోతుంటుందో దేవుని రుచిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పవర్ని, దేవుని యొక్క మహిమను చూడలేని పరిస్థితుల్లో ఈరోజు ఎన్నో కుటుంబాలండి ఆయన మహిమను, ఆయన ప్రభావము చూడలేక, ఆయన శక్తిని, ఆయన ప్రభావం ఏ మనుషులు చూడలేకపోతారు. కానీ ఓల్డ్ టెస్టమెంట్లో ఎంతోమంది దైవ సేవకులు, ఓల్డ్ టెస్టమెంట్లో ఎంతోమంది దైవ సేవకులు దేవుని శక్తి చేత నింపబడ్డారు. ఆయన రుచిని, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును చూసిరు ప్రియమిల్లారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక్క మాట ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నా రుచిని మీరు చూడండి. హల్లెలూయా, నా రుచిని మీరు చూడండి, నా ఆత్మ మీరు పొందుకోండి, నా శక్తిని మీరు పొందుకోండి, నా ఆత్మ చేత మీరు నింపబడండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మీరు నింపబడతారో, ఎప్పుడైతే దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని మీరు చూస్తారో, ఆయన మీ కుటుంబంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, ఏమన్నా కానీ నేను మాత్రం యేసు ప్రభువు మహిమను చూడాలని ఈ స్త్రీ ఆ జన సమూహంలో పాకుకుంటూ వెళ్ళిపోయిందమ్మా. హల్లెలూయా, కండి ఆయన ముందు చూడకపోయిన పొరలే, నేను వెనుకకి వెళ్ళి అతని షర్టును మాత్రం, అతని వస్త్రని మాత్రమే నేను ముట్టుకుంటా అని చెప్పేసి విశ్వాసంతో దేవుని రుచిని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని చూడడానికి ఈ స్త్రీ వెనుక నుంచి వెళ్ళి దేవుని వస్త్రాన్ని తాకంగానే అక్కడ స్పాట్లో ఆమెకి స్వస్థత కలిగిందంట. గడిచవడమై పరసాం, వెంటనే యేసుక్రీస్తు ప్రభు నాలో ఏదో ప్రభావం పోయిందని చెప్పి వెనుకకి తిరిగి చూసినప్పుడు ఆమె భయపడకుండా వణుకుతూ విశ్వాసంతో అడుగుతుంది, ప్రభువా నేనే నీ షర్టును ముట్టుకున్నాయా. హల్లెలూయా, చూడండి ఆమె విశ్వాసం ఏ విధంగా ఉందంటే, విశ్వాసం అందరికి ఉంటుంది కానీ విశ్వాసములో దేవుని శక్తిని మనం గమనించాలా. అందరూ నేను దేవుని బిడ్డని, నేను కూడా చర్చికి వస్తున్నానా, నేను కూడా ప్రార్థన చేస్తున్నానా, నేను కూడా దేవునిలో ఉంటున్నాను, అది కాదమ్మా. నీలో దేవుని శక్తి ఎంత మండుతున్నది, రోజు రోజుకి దేవునికి నీకు ఎంత దగ్గర అవుతా ఉన్నావు, ఆయన ప్రభావం, ఆయన వెలుగు, ఆయన తేజస్సు ఎప్పుడు నీలో సంచరిస్తూ ఉందని చెప్పేసి నువ్వు నీ యొక్క ఆత్మజీతం నువ్వు తెలుసుకోవాలి, నువ్వు టెస్ట్ చేసుకోవాలా. హల్లెలూయా కదండి, వెంటనే ఈమె రోగం అక్కడ స్వస్థత కలిగింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ స్త్రీని కేవలము దేవుని షర్టును ముట్టుకుంటేనే స్వస్థత పొందిందంటే, రోజు దినము దినమును దేవుని ఎదుగుతున్నావు, దినదినము ప్రభువాన్ని స్తుతిస్తున్నావు, దినదినము దేవుని అడుగుతా ఉన్నావు, నీ జీవితంలో కార్యాలు చేయలేడా, నీ జీవితంలో అద్భుతాలు చేయలేడా, ఎందుకు నీలో అవిశ్వాసం అనే పంటని, ఆ చెట్టును, ఆ మొక్కను ఎందుకు నీ హృదయంలోను మొలికించుకుంటున్నావు. ఈరోజు ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు అంటును, నా కుమారి, నా కుమారుడా, ఈరోజు నువ్వు నా శక్తిని, నువ్వు ప్రభావము చూడు. ఆయన ఆత్మలో మనము నీలం కావాలా, ఆయన ఆత్మకు మనం దగ్గర కావాలా,
ఆయన శక్తివంతమైన మహిమను, ఆయన శక్తివంతమైన కార్యాలను చూడాల. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాడు ఎవడు అన్యాయస్తుడు కాలే. యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడ్డ ప్రతి కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఈరోజు పెట్టినడు. యేసుక్రీస్తు ప్రభు మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో ఈరోజు దేవుడు వారి గుంతలో, నిందల్లో, అవమానంలో పడేలే. నువ్వు ఏ శ్రమలో ఉన్నా కూడా తన అరచేతితో నిన్ను పట్టుకొని పైకి లాగినడు. ఈరోజు ఒకే విశ్వాసం కలిగి ఉండండి ప్రియులారా. ఆయన శక్తిని మనము చూడాలా, అది నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తుంది. నీలో విశ్వాసం రెట్టింపు కావాలంటే నీ దేవుని బలము నీలో పెంచుకోవాలా. దేవుని శక్తి, ఆయన ప్రభావమును, ఆయన వెలుగను, ఆయన ప్రభావమును నువ్వు రుచిని తెలుసుకొని నీలో రెట్టింపు చేసుకోవాలా. ఈ స్త్రీ విశ్వాసముతో దేవుని శక్తిని రెట్టింపు చేసుకుంది కాబట్టి అక్కడ స్పాట్లో తన సమస్యకు పరిష్కారం దొరికింది. నీ సమస్యను తీలేడా దేవుడు? ఈ స్త్రీకి న్యాయం తెలిసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? ఈ స్త్రీ పట్ల కనికరము చూపిన దేవుడు నీ జీవితంలో చూపించలేడా? ఈ స్త్రీ పట్ల చూపించిన ప్రేమను నీ పట్ల చూపించలేడా? ఎందుకు నీ హృదయము, నీ మనసు ఎందుకు కలవరబడుతుంది? ఎందుకు నానా ఇరుకుల్లో వేదనలను పడిపోతున్నావు అంటే విశ్వాసంతో కూడిన దేవుని మహిమను చూడలేకపోతున్నావు. హల్లెలూయా కదండి. అందుకే ఈరోజు విశ్వాసంలో ఉండాలి మనము. తర్వాత దేవుని శక్తికి మనము దగ్గర కావాలా, దేవుని ఆత్మకు మనం దగ్గర కావాలా. ఎప్పుడైతే దేవుని ఆత్మకు నువ్వు దగ్గర అవుతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు అనేకులు దేవుని శక్తిని చూడలేకపోతున్నారు కదండి. ఆయన శక్తి నీ శరీరంలో ఉంటుంది, నీ ఎముకల్లో ఉంటుంది, నీ బట్టల్లో ఉంటుంది. నీ బట్టల్లో రోజు ముట్టినా కూడా స్వస్థన ఉంటాడు. నీ బట్టలో తాకినా కూడా వాడు రోగమంతా బాగైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు బట్టలు తాకుతాయి, స్త్రీ ఏమైంది అంటే దేవుడు ఏ ఆత్మతో నింపబడ్డాడో చూడండి. దేవుని ఆత్మ ఒక ఫెషాలిటీ, దేవుని ఆత్మ ఒక రివైవల్, దేవుని ఆత్మ ఒక హోలీ. దేవుని ఆత్మ దేవుణ్ణిలో మనని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ ఆత్మ ఉన్నోళ్ళు కూడా ఎప్పుడు పిరికితనం ఉండదు. ఆ ఆత్మలో దగ్గరైన వాణిలో ఎప్పుడు అవిశ్వాసం ఉండదు. దేవుని ఆత్మలో ఉన్నవాడంట గర్జించే సింహం వలె ఉంటాడంట. వాని మీద వాని మీద శ్రమ పడగానే ఆ శ్రమను వీడి మింగనికి రెడీ ఉంటాడంట, కానీ ఆ శ్రమకు భయపడాడంట. ఈరోజు ఎన్నో హృదయాలు కలవరబడుతున్నాయి, ఎన్నో హృదయాలు ఆవేదన పడుతున్నాయి, ఎన్నో హృదయాలు నా జీవితం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, నాకు మార్గాలు లేవు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరని చెప్పేసి నీ మనసును కృంగ తీసుకొని చిన్నగా అయిపోయినావా? అయితే ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో, నేను కూడా నా దేవుణ్ణి నేను మండబోతున్నా, నేను కూడా నా దేవుని శక్తి నేను చూడబోతున్నా, నేను కూడా ఆయన ప్రభావమైన వెలుగును చూడబోతున్నా. హల్లెలూయా. ఎన్ని శ్రమలు నిన్ను వెంటాడినా కానీ నీలో దేవుని యొక్క మంట మండించుకుంటూనే ఉండాలా. హల్లెలూయా. చెప్పండి పగలకి ఈరోజు నుంచి నేను పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నా, ఈరోజు నుంచి ఒక కొత్త జీవితం నేను ప్రారంభించబోతున్నా, ఈరోజు నుంచి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న భక్తిని చూసి, నీలో ఉన్న ప్రార్థన చూసి, నీలో ఉన్న యథార్థతను చూసి, నీలో ఉన్న ఒక విజయాన్ని చూసి, నీలో ఉన్న ఒక ఉద్యోగం చూసి పక్కన ఏమైపోవాలంటే వాడి మైండ్ బ్లాక్ అయిపోవాలా. అరే ఒకవేళ నీకు అనుకోకుండా శ్రమ వచ్చింది అనుకో, అనుకోకుండా నీకు బాధ వచ్చింది అనుకో, అనుకోకుండా నీకు రోగమో వచ్చింది అనుకో, నీ పక్కకున్నాడు చెప్తాడు, వారి నాయన నువ్వు అసలైన దేవుని నమ్ముకున్నావురా బాబు, ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఎదటి వ్యక్తి మన కొరకు సాక్ష్యం చెప్పగల శక్తిని మనం పొంది ఉన్నాం. అందుకే ఈరోజు దేవుని శక్తిని ఏ రోజు నువ్వు చిన్న చూపు చూడకమ్మా. నీ సమస్య చిన్న చూపు చూడు, నీ వ్యాధిని చిన్న చూపు చూడు, నీకున్న అప్పులన్నీ చిన్న చూపు చూడు. దేవుని ఆత్మను మాత్రం ఏ రోజు నువ్వు చిన్న చూపు చూడడానికి వీలే లేదు. బైబుల్ చెప్తుంది, నేను కీడి విషయమై ఎన్ను నేను శోధించా, నేను శోధించే దేవుణ్ణి కానే కాను. దీవించేవాణి, ఆశ్రయించేవాణి, ఒకవేళ నువ్వు గుంతలు పడితే దాని నుంచి నేను పైకి లేపేవానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే ఈరోజు దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావా, ఈరోజు దేవుని శక్తితో నువ్వు నింపబడతావా. చూడండి, ఒక దైవసేవకుడు దానియేలు 6:16, దానియేలు 6:16 చూడమ్మా. ఓల్డ్ టెస్టమెంట్ అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బండ్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహపు గృహంలో పరద్రోసిరి. ఆమేన్. చాలు. హల్లెలూయా. చూడండి, ఈ దానియేలు దేవునికి దగ్గరైన సేవకుడు. హల్లెలూయా. దేవునికి కమిట్మెంట్కి లోబడే వ్యక్తి,
దేవుని ఆజ్ఞని తూచా తప్పకుండా యథార్థంగా పరిశుద్ధునిగా నమ్మకంగా ఉన్న వ్యక్తికి ఏమొచ్చిందంటే అక్కడ ఒక శోధన వచ్చింది. హల్లెలూయా. ఏమి శోధన వచ్చిందంటే దానియేలుని చంపేయాలా. ఈ వాక్యం అందరూ తెలుసు, కానీ ఈ వాక్యంలోని దేవుని శక్తిని మీకు చూపిస్తున్నా. హల్లెలూయా. ఈ దానియేలు నీతిమంతుడండి. ఇతనిలో ఎక్కడ దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వ్యక్తి, దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించిన వ్యక్తి. చూడండి, ఈయన దానియేలు ఏం చూస్తున్నాడంటే సింహాల బోలను చూస్తున్నాడు, తన మీద పడ్డ శ్రమను చూస్తున్నాడు, తన మీద పడ్డ ఆ అవమానాన్ని ఆ నిందను చూస్తలేడు. ఆయన ఏమి చూస్తున్నాడంటే ఆయన కళ్ళు ఆయన నేత్రాలు ఆయన ఆత్మీయతనంట దేవుని వైపు చూస్తున్నాడంట. ఈరోజు అలాంటి వారు చూసేవారు ఉన్నారా? శ్రమ రాగానే మనకేం కనబడుతుంది? శ్రమనే. అయ్యో ఇది నన్ను ముంచేస్తున్నారు ఆయన. ఒకప్పుడు నా జీతం బాగుండే అన్నా, ఒకప్పుడు నా లైఫ్ బాగుండే అన్నా, ఒకప్పుడు నేను ఎలా ఉండో తెలుసా అన్నా, ఒకప్పుడు నేను ఏ విధంగా ఉండే అన్నా, ఇప్పుడు నా గాలంతా దిగిపోయిందన్నా. నీ గాలి ఏం దిగిపోలే, నువ్వు దించుకున్నావు నీ గాడుపుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గాడి తీయలే, నీ గాడుపు నువ్వే తీసుకున్నావు. ఏ గాడుపు అంటే నీది మహిమ శరీరంగా మార్చుకున్నావు, క్రీస్తు శరీరంగా మార్చుకున్నావు. హల్లెలూయా. 100 మంది 10,000 మంది నీ మీద పడ్డ కూడా దేవునికి ఏమంటే నువ్వు పదినంగా ఉంటావురా బాబు, వాడు రాని నిన్ను తరమని. 10,000 మంది మీద పడ్డా కూడా నువ్వు సింగిల్గా ఉంటావు, కానీ నువ్వు భయపడకని చెప్పింది దేవుని వాక్యం. గడిచి చెప్పడం పరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పడని 10,000 సరే రాని, నేను చూసుకుంటానని దేవుడు మనకు ధైర్యం ఇచ్చిన వాడు. నీ చిన్న సమస్యను తీలేడా? నీకు నువ్వు నీ యొక్క హృదయం ఏం పంట కోసినావు అంటే అవిశ్వాసం అన్న పంట కోసం. అయిపోయింది ఆ పని, అయిపోయింది ఆ పని. ఏసునామమున ప్రభువా,